రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అన్న కార్యక్రమం దర్శి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దర్శి 1వ సచివాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు చేకూర్చిన లబ్ధి గురించి వివరించారు. సచివాలయ ఆవరణలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని తెలియజేసే బ్యానర్ను ఎమ్మెల్యే వేణుగోపాల్ ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రమైన దొనకొండలో 1వ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి బుర్గొల్ల ఉషారాణి, జడ్పీటీసీ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి అనేది గ్రామస్థాయి నుంచి మొదలెట్టాలి అని కొంతమంది చెప్పారు. జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు పల్లెటూరులో బాగుంటే దేశం బాగుంటుంది, పల్లెటూరులో దేశానికి పట్టుకోమని కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకొక ఆయన మహిళలు, ఈ దేశంలో మహిళలు వాళ్ళకి సాధికారత ఉంటుందో ఆ దేశం బాగుపడుతుందని చెప్పారు. అంబేద్కర్ గారైతే సామాజిక స్వేచ్ఛ కావాలంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు కూడా కలిసిమెలిసి అందరికీ తగు న్యాయం జరగాలని చెప్పారు. ఆ విధంగా ఈ పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఇవాళ మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని, వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామం బాగుండాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా బాగుండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ 4.5 సంవత్సరాలు ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఇవాళ మనం చూస్తే గ్రామంలో వచ్చి రాగానే ముఖ్యమంత్రిగా చేసిన పని ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం. ఇవాళ మనకు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థికంగా మేలు జరిగిందంటే ఆ గొప్పతనం ఇవాళ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఎక్కడ దళాల వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళకు చదువుతున్నాయంటే ఆ గొప్పతనం ఈ వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చింది. గ్రామంలో కూడా ఈ సచివాలయాలు ఏర్పరిచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే అక్కడే తీర్చబడాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో ఈ సచివాలయాల్లో ప్రతి గ్రామంలో ఆ గ్రామస్తులో వేరే ఊరికి అంటే మండల ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్కి జిల్లాకు సంబంధించిన ఆఫీస్కి పోకుండా వాళ్ళ గ్రామంలోనే చేసుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి మనందరం కూడా గ్రామంలోనే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించారు. మరి అదేవిధంగా మన రాష్ట్రం ఇప్పుడు మీరందరూ చూస్తే రాష్ట్రంతో 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం మనం. వాళ్ళ కోసం, రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చారు. 13,500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా ఇస్తూ మరి వాళ్ళ బాగోగుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి వాళ్ళకి విత్తనాల నుంచి పురుగు మందుల వరకు, ఎరువుల వరకు, తర్వాత వాళ్ళు పండించిన పంటని అమ్మేయడానికి కూడా సదుపాయాలు కూడా అదే ఆర్పికేలో రైతు భరోసా కేంద్రాల్లో కల్పించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మనం ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పథకాలు అన్ని కూడా కలిపి ఒక్క వార్డు దర్శిలో ఉన్నటువంటి ఒక్క వార్డులో 33 కోట్లకు పైన డబ్బులు పెట్టారంటే మరి దర్శిలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో 79 సచివాలయ పరిధులు ఎంత పెట్టుంటారు? మరి ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 8,00,000 కోట్లు ఖర్చు పెట్టారు మీ అందరికీ తెలుసు. ఇది అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డు వేయడం కాదు, అవి ఎట్లా వస్తాయి? అభివృద్ధి అంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి మొదలెట్టాలి, అది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పని. అందుకోసం మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి జగనే కావాలి అనేది మనందరం కూడా సంకల్పించుకోవాలి. ఇంత ఒక పెద్ద గొప్ప సంకల్పంతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఆ సమగ్రంగా ఆలోచించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరగాలన్న ఒక ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా పరిశ్రమల గురించి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ గురించి కానివ్వండి, అవన్నీ కూడా మనం ముందున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది, ఈ మాట వాస్తవం. మేలు జరిగింది కాబట్టి మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఇది మన బాధ్యత. దీన్ని మీరందరూ కూడా దయచేసి
ఆలోచిస్తారని చెప్పి రానున్న 5-6 నెలల్లో మనకు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా చాలా పథకాలు వచ్చి మన కుటుంబాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మనందరం కూడా మళ్ళీ మళ్ళీ అభివృద్ధికి వస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరందరూ నిన్న మనసుతో ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. స్వామి సార్ స్వామి కొంచెం ముందు సార్ అటు పట్టుకో. ఓకే సార్ సార్ కూడా Like, share, subscribe, and get notification.